हाय अन्ना ना पेर डॉक्टर राम रेजगन अन्ना नेनु गवर्नमेंट स्कूल लो एडुकेशन स्टूडेंट्स नन्ना अंड विलेज बैकग्राउंड नुंचि वच्चानु नेनु डॉक्टर अवालनि चिन्नप्पटि नुंचि चाला आशगा उंडेदन्ना कानी एंदंटे ना फाइनेंशियल सिचुएशन बट्टि मा नान्नगारु चनिपोयारु కానీ ఇంకా నా పరిస్థితి బాగలేక నేను నార్మల్ డిగ్రీ చేశాను. అయినా కానీ నాకు ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. పొలం పనులు అయ్యే చేసుకుంటా ఉంటాను. కానీ ఎప్పుడైతే 2017 అలా చంద్రబాబు నాయుడు గారు ఆయన విదేశీ విద్యాననే ప్రవేశపెట్టాడన్న, ఏదో ఆశ పుట్టిందన్న, మళ్ళీ అవుతానేమో డాక్టర్ అన్నని ఇంకా విదేశీ విద్యకు అప్లై చేశానన్న. అది శాంక్షన్ అయింది. అలాగే ఒక ఊర్లో వాళ్ళ పెద్దల్ని మా బావగారిని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని బ్యాంక్ లోన్ కొద్దిగా తీసుకున్నాను. ఐవీవి రెండు కలుపుకొని ఫారెన్ వెళ్ళి డాక్టర్ని అయ్యానన్న. లేకపోతే ఎక్కడో పల్లెటూరులో ఏడో పొలం పని చేసుకుంటూ గేదెలు కాసుకుంటూ ఏదో ఒకటి ఉండేవాన్న. కానీ ఆయనకు దండం పెట్టుకోవట్లా, మా ఫ్యామిలీ మొత్తం ఎప్పటికైనా కానీ రుణపడి ఉండేద్దన్న. కానీ నాకు ఒకటే ఒక కోరిక అన్న, ఈ స్టెతోస్కోప్గా మీరు మీ చేతుల మీదకున్న మెల్ల వేసుకోవాలి. విదేశీ విద్య అనేది ఒక పవిత్రమైన కార్యక్రమం. బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు, పేద విద్యార్థుల్ని పై చదువులు చదివించడానికి తీసుకొచ్చిన కార్యక్రమం. నాకు ఎక్కడ బాధ కలిగిందంటే, ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు గారి హయాంలో మాస్టర్స్ గాని డాక్టర్కి వెళ్ళిన విద్యార్థులు సగం ఫీజు వచ్చినాయి. అంటే ఒక సంవత్సరం వచ్చింది. ప్రభుత్వం మారిన తర్వాత రెండో సంవత్సరం ఫీ ఈ ప్రభుత్వం మీద. దానివల్ల చాలా మంది విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లి అప్పుల పాలైపోయారు ఆ దేశాల్లో. అదే చాలా బాధేస్తుంది. అందుకే చాలా స్పష్టంగా చెప్పారు బాబు గారు, రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ విదేశీ విద్య కార్యక్రమం మళ్లీ ప్రారంభిస్తాం. థ్యాంక్ యూ. హాయ్ లోకేష్ అన్న, నా పేరు రేషర్ల ఉమేష్. నేను సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ అన్న. గత 1.5 ఇయర్ గా నేను వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నానన్న. అందరికీ వర్క్ ఫ్రం హోమ్ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది, కానీ నేను డే వన్ నుంచి స్ట్రగుల్స్ అన్న. నాకు సిన్స్ డే వన్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను. మేజర్గా వర్క్ ఫ్రం హోమ్ చేయడానికి మాకు కావాల్సింది రిసోర్సెస్, ఇంటర్నెట్ అండ్ ఎలక్ట్రిసిటీ అన్న. ఎలక్ట్రిసిటీ గురించి అందరికీ తెలిసిందే, దాని గురించి నేను మాట్లాడేదేం లేదు. డైలీ అట్లీస్ట్ అంటే మా ఏరియా రిమోట్ ఏరియా 10-15 times పవర్ కట్స్ ఉంటాయి. సో దాన్ని ఇంకా ఏం చేయలేక నేను ఇన్వర్టర్ తెచ్చి పెట్టుకున్నా అన్న. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏమంటే ఇంటర్నెట్ సర్వీస్తో అన్న. మా ఏరియాకి ప్రైవేట్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ఎవరు లేరన్న. మా ఏరియాకి సర్వీస్ లేదు. గత గవర్నమెంట్లో మా ఇంటి ముందర నుంచినే ఫైబర్ నెట్ కేబుల్స్ లే చేశారన్న, ఏపీ ఫైబర్ నెట్ సంథింగ్, అది గవర్నమెంట్ రిలేటెడ్. కానీ అది ఇంతవరకు మాకు సర్వీస్ అందట్లేదన్న. దాన్ని ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి దానిపైన అంటే అడ్రస్ చేస్తూనే ఉన్నాం, కానీ నథింగ్ అన్న. మాకే రిజల్యూషన్ దొరకలేదు అటు సైడ్ నుంచి. దాన్ని మీరు ఏ విధంగా టేక్ కేర్ చేస్తారు, మాకు ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసి పెడతారో చెప్పాలి. అంతేనా? థ్యాంక్ యూ. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పుడు బాబు గారు వర్క్ ఫ్రం హోమ్ కాన్సెప్ట్ వస్తుందని చెప్పేవారు. మేము అందరం నవ్వుకునేవాళ్ళం, అది ఎక్కడవుతుందిరా బాబు అని. కానీ కరెక్ట్గా ఇప్పుడు కట్ చేసి ఆఫ్టర్ ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ ఇట్ ఇస్ బికమ్ నౌ అ నార్మ్. చాలా కంపెనీస్ ఇప్పుడు వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఇస్తున్నారు. కొన్ని కంపెనీస్ లేదు ఆఫీస్కి రావాలని చెప్తున్నారు. కానీ వర్క్ ఫ్రం హోమ్ వస్తుందని బాబు గారి డ్రీమ్ ఏంటంటే, వై కాంట్ వీ గివ్ గిగాబిట్ స్పీడ్ టు హౌస్ హోల్డ్స్. సో దాని ద్వారా అనేక ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు యూట్యూబ్ వీడియో కంటెంట్ క్రియేషన్ కానివ్వండి, ఆర్ రిమోట్ ట్రాన్స్క్రిప్ట్స్ కానీ ట్రాన్స్క్రైబింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేసేదానికి అవకాశం ఉంటుంది. అది బాబు గారి విజన్. ఈ ప్రభుత్వం దాంట్లో అవినీతి జరిగిందని చూపించడానికి ప్రయత్నించి ఫైబర్ గ్రిడ్ ని చంపేశారు. సో మీకు గుర్తుందా లేదో, ఎన్నికల ముందల ఎన్నికల తర్వాత ఫైబర్ గ్రిడ్ లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కుంభకోణం చేసిందని చెప్పారు. ఆ ఆరోపణ ఇప్పటికీ నిరూపించలేకపోయారు, ఒక్క ఎఫ్ఐఆర్ కూడా వేయలేకపోయారు. ఎందుకంటే తప్పు చేయలేదు.
As simple as that. సరే వన్స్ అగైన్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేటు వాళ్ళతో పోటీపడి ప్రతి రిమోట్ తాండా కూడా గిగాబిట్ ఇంటర్నెట్ స్పీడ్ అందించే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుంది. హాయ్ లోకేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు బాపట్ల వెంకటేశ్వర్లు, మదిపాడు నుంచి వచ్చాను. నేను ఒక 12 ఇయర్స్ ప్రైవేట్ కాలేజీ ప్రిన్సిపల్ గా చేశాను. గతంలో గత ప్రభుత్వాలన్నీ కేజీ టు పీజీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేవి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్ పథకాన్ని పీజీ విద్యార్థులకు రద్దు చేసింది. అంటే ఇక్కడ కూర్చున్న తర్వాత నా మదిలో కొన్ని ఆలోచనలు మిగిలినాయి సార్. ఈ ప్రభుత్వ ఆలోచనల పరంగా అంటే డిగ్రీ చదివిన వాళ్ళకైతే వాలంటీర్ ఉద్యోగం ఇవ్వచ్చు, పీజీ చదివిన వాళ్ళకి మేము ఉద్యోగం ఇవ్వలేం కదా అనే ఉద్దేశంతో ఇలా చేశాడనిపిస్తుంది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అవకాశం కల్పించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇంకో చిన్న రిక్వెస్ట్ సార్, మన రాష్టంలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ 9 లక్షల మంది ఉన్నారు సార్. వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ అయితే చిత్తశుద్దితో విద్యా ప్రైవేట్ ఎంప్లాయీస్ యొక్క ప్రైవేట్ ఎంప్లాయీస్ కు చిత్తశుద్దితో పనిచేస్తుందని గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వినూదన్నగా తెలుగుదేశం పార్టీకి ఉన్నారు సార్. కావున ప్రైవేట్ ఉపాధ్యాయులకు అధ్యాపకులకు మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారికి న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. ఇంకో చిన్న విషయం సార్, ప్రొఫెషనల్స్ రాజకీయాల్లోకి రండి అన్నారు. మాకు అనిపిస్తుంది బాబు గారికి ఓటేస్తే ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం తయారు చేసుకోవచ్చు, వేరే వాళ్ళకి ఓటేస్తే ఇంటికి ఒక వాలంటీర్ ఉద్యోగం మాత్రమే ఇవ్వగలుగుతాం అనుకుంటున్నాం. కాబట్టి మీరు ఫీజు రియంబర్స్మెంట్ పీజీ వాళ్ళకు వర్తించడంతో పాటు ప్రైవేట్ అధ్యాపక ఉపాధ్యాయులకు న్యాయం చేస్తారని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. 1995 నుంచి 2004 వరకు చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని ఎగతాళి చేస్తూ కంప్యూటర్ అన్నం పెడుతుందా అన్నారు. ఇక్కడ చాలా మందికి అది గుర్తుండకపోవచ్చు. అప్పుడున్న నాయకులు చెప్పారు, ఇప్పుడు అది నిజమైంది. సో టెక్నాలజీ మార్పులు వస్తున్నాయి, వచ్చిన మార్పులకి కరికులం మార్చాలి, బలోపేతం చేయాలి, అప్పుడే మన పిల్లలకి మెరుగైన ఉద్యోగాలు దొరుకుతాయి. నేను ఒక ఆటో డ్రైవర్ని కలిసా, అడిగా వాహన మిత్రం వస్తుందా అని. ఇచ్చారు సార్ కానీ నేను తీసుకోలేదు అన్నాడు. ఎందుకు అని, నా ఇంట్లో కూతురుంది, ఎంబీఏ చదివింది, ఉద్యోగాలు లేవు. అదే కానీ మా కూతురుకు ఉద్యోగం వచ్చింటే నెలకు కనీసం 20,000 రూపాయలు మా కూతురు సంపాదించేది, అంటే సంవత్సరానికి 2.5 లక్షలు నేనే తిరిగి ప్రభుత్వానికి ఆ 10-15 వేలు కట్టేవాడిన నేను. ఆటో డ్రైవర్ చెప్పాడు నాకు. సో ఈరోజు అందరూ బాధపడుతున్నారు, ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగుడు అనేది ఉన్నాడు. అందుకే సమస్య పోవాలా, మీరన్నట్టు పెద్ద ఎత్తున మళ్లీ పరిశ్రమలు తీసుకొస్తాం, మొత్తం ఎకనామిక్ యాక్టివిటీ రివైవ్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది.